Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి అంటే అందరికీ అంత అలుసెందుకో మరి. వంగవీటి రాధాను ఏ పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణమేంటి? ఆయన ఏ పార్టీలు ఉన్నా యాక్టివ్గా ఉండకపోవడమేనా, బలం లేకపోవడమా అన్నది చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రంగ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధ రాజకీయంగా అటర్ఫ్లాఫ్ అయ్యారు. నిజానికి తండ్రి ఇమేజ్ను ఉపయోగించుకుని ఏపీ లాంటి రాష్ట్రంలో ఆయన ఉన్నత స్థాయికి ఎదగాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత రాధ రాజకీయం మరింత మెరుగుపడాల్సి ఉండగా రోజురోజుకు దిగజారిపోతోంది. దీనికి ప్రధాన కారణం వంగవీటి రాధ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారని పేరు. ఆయన ఎక్కువగా ప్రజల్లో కలిసి ఉండడానికి ఇష్టపడరు. తాజాగా కృష్ణానదికి వరద పోటెత్తి విజయవాడ నగరంలోని కృష్ణలంక, భూపేష్ గుప్తానగర్, రామలింగేశ్వర్ నగర్ వంటివి మునిగిపోయి నిరాశ్రయులైనా పలకరించేందుకు రాలేదు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఒక పదవి ఉండేది. కానీ వైసీపీని వదిలేసి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వంగవీటి రాధ గత 15 నెలలుగా మౌనంగానే ఉంటున్నారు. జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా ఆ దిశగా అడుగులు వేయలేదు. తన తండ్రి రంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలకు తప్ప రాధ బయటకు రారనేది విజయవాడలో ఆయనపై వినిపిస్తున్న టాక్. తాజాగా చంద్రబాబు నియమించిన కమిటీల్లో కూడా వంగవీటి రాధకు ప్రాధాన్యం దక్కలేదు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ బందరు పార్లమెంటు టికెట్ను ఆఫర్ చేసింది. అయినా వంగవీటి రాధ టీడీపీలోకి వెళ్లారు. టీడీపీ కూడా గత ఎన్నికల్లో ఎక్కడా టికెట్ కేటాయించలేదు. అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా పదవుల భర్తీలో వంగవీటి రాధకు ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడంపై ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. వంగవీటి రాధ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ హైకమాండ్ లైట్గా తీసుకుంటుందన్నది వాస్తవం.